రాజ్ జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిన్నత యాభై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై రెండు పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు ముప్పై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ వరుసగా మూడు హాఫ్ సెంచరీ నమో చేశాడు ఇక హాఫ్ సెంచరీ తర్వాత ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు డేవిడ్ వార్న ఇక మిషల్ మార్స్ స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్ కు నూట ముప్పై ఏడు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు అయితే ఇరవై నాలుగు బంతుల్లో పదమూడు ఫోర్లు మూడు సిక్సర్లతో తొంభై ఆరు పరుగులు చేసిన మిచెల్ మార్స్ సెంచరీ నాలుగు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత అరవై ఒక్క బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ తో డెబ్బై నాలుగు పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ని సిరాజ్ డబ్ల్యూ చేశాడు ఇక గ్లేన్ మ్యాక్స్వాల్ అయితే కేవలం ఐదు పరుగులకి అవుట్ అయ్యాడు ఇక మానుస్ లభిషన్ యాభై ఎనిమిది బంతుల్లో డెబ్బై రెండు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ కీలక పాత్ర పోషించాడు మొత్తంగా ఏడు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా మూడు వందల యాభై రెండు పరుగుల భారీ స్కోరు చేసింది దీంతో టీమిండియా ముందు మూడు వందల యాభై మూడు పరుగుల టార్గెట్ ను ఉంచింది టీమిండియా బోర్లలో బుమ్రాక్ మూడు కుల్దీప్ యాదవ్ కు రెండు ప్రసిద్ధి కృష్ణ సిరాజ్ కు తల ఒక వికెట్ దక్కింది ఇక ఈ మ్యాచ్ గెలవాలంటే తప్పనిసరి ఓపెనర్లు మంచి శుభారంభం అందించాలి